జోగులాంబ గద్వాల జిల్లా ఏరియా ఆసుపత్రిలో నూతనంగా డయాలసిస్ ఐసీయూ కేంద్రాలను ప్రారంభోత్సవానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డికు గద్వాల స్థానిక శాసనసభ్యురాలు డికే అరుణ, ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా పరిషత్ సభ్యులు ఏరియా ఆసుపత్రికి చేరుకుని మంత్రి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ ను ఐసీయూ కేంద్రాలను ప్రారంభించారు. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాస్త గందరగోళం నెలకొంది. ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలాఫలకం పైన వార్డు కౌన్సిలర్ నంబర్లు లేకపోవడంతో ఏడుగురు వార్డు కౌన్సిలర్లు కింద కూర్చొని నిరసన తెలిపారు. వార్డు కౌన్సిలర్లకు నచ్చ చెప్పి డయాలసిస్ ఐసీయూ కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం పేదవారిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈరోజు హాస్పిటల్లో ఐసీయూ ఏర్పాటు చేసినాం, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసినాం, అధునాతన లేబర్ రూమ్ డెలివరీ రూమ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటేనే అది ఒక హాస్పిటల్ మంచి సేవలు అందాయి ప్రజలకు. మరి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీద ప్రజలకు అధునాతన వైద్యం అందించాలని గవర్నమెంట్ హాస్పిటల్ ఉద్దేశంతో ఎన్నో స్టెప్స్ తీసుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగా రాష్ట్రం అంతా ఈరోజు ఐసీయూలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం, డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం, తర్వాత లేబర్ రూమ్స్ అన్ని కూడా అధునాతనంగా ఇంప్రూవ్ చేసి, థియేటర్స్ కూడా ఇంప్రూవ్ చేసి, అన్ని హాస్పిటల్లో మంచి ఎక్విప్మెంట్స్ ఇచ్చి ప్రజలకు మంచి వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్ అందే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మరి దాంట్లో బాగానే కార్యక్రమం చేయడం, ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్స్ పైన ప్రజలకు నమ్మకం పెరిగింది. గతానికి ఇప్పటి పోలిస్తే 30% పేషెంట్స్ మన హాస్పిటల్ పెరిగింది. అబో డెలివరీస్ కూడా ఈ మధ్యన మరి గ్రాజువల్ పెరుగుతూ కేసీఆర్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ పెరుగుతూ దాదాపు గతానికి ఇప్పటికీ గవర్నమెంట్ హాస్పిటల్లో డబుల్ అయింది. అంటే అప్పుడు 30% మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీస్ అవుతా ఉండే, ఇప్పుడు అవి దాదాపు 60% అయిపోయినాయి, దాదాపు 100% ఇంక్రీజ్ అయ్యాయి. మరి అట్లాగే చూసి ఇప్పుడు ఐసీయూ చూసాను, డయాలసిస్ సెంటర్ చూసాను, లేబర్ రూమ్ చూసాం. కార్పొరేట్ హాస్పిటల్కి ఎక్కడ కూడా తగ్గకుండా కార్పొరేట్స్ కంటే కూడా ఇంకా మెరుగ్గా మెరుగైన ఎక్విప్మెంట్స్తోని ఫెసిలిటీస్ కల్పిస్తా ఉన్నాం. మరి గతంలో డిస్టిక్ హాస్పిటల్స్లో కూడా ఐసీయూ లేని పరిస్థితి మనం గతంలో చూసాం. అటువంటిది ఈరోజు డిస్టిక్ హాస్పిటల్స్తో పాటు ఏరియా హాస్పిటల్స్లో కూడా ఈ ఐసీయూ ఏర్పాటు చేస్తా ఉన్నాం. దీంతో ఈ ప్రాంత ప్రజలకు మరి ఎమర్జెన్సీ సర్వీస్ అందించడానికి అవకాశం ఉంటుంది. మరి ఇదే ఇటువంటి ఐసీయూను ప్రైవేట్లో అయితే ఒక బీద పేషెంట్ ఆ ప్రైవేట్ హాస్పిటల్ పోతే 10,000 మొదలు పెట్టుకుని 50,000 వరకు పర్ డే ఛార్జ్ చేస్తారు వెంటిలేటర్ పెడితే. మరి అటువంటి సర్వీస్ ఇక్కడ మనం ఫ్రీగా అందిస్తాం. డయాలసిస్ కూడా ఈరోజు డయాలసిస్ రాష్ట్రం అంతటా 40 డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం. మరి అవి కూడా హై అండ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తోని, అట్లాగే భారతదేశంలో మొట్టమొదటిసారి సింగిల్ యూజ్ డయాలసిస్ పెట్టడం జరిగింది, ఫిల్టర్ సింగిల్ యూజ్ పెట్టడం. ఇంతకుముందు జరిగే డయాలసిస్ అంతా కూడా ఒకటే ఫిల్టర్ ఆ పేషెంట్ 10 times వాడేవారు, రీయూజ్ చేసేవారు. ఆ రీయూజ్ అనేది తీసేసి సింగిల్ డిస్పోజబుల్ ఫిల్టర్ పెట్టడం, దాంతో ఇంకా మెరుగైన వాళ్ళకు ఈ డయాలసిస్ అందుతుంది పేషెంట్. దాంతో ఇన్ఫెక్షన్ తగ్గుతాయి, మంచి వాళ్ళకు వాళ్ళ ఇంకా ఆరోగ్యం మెరుగుపడుతుంది వాళ్ళకి. మరి అటువంటి ఈ గద్వాల్లో ఎంత ముందు చైర్మన్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న పేషెంట్స్ డయాలసిస్ పేషెంట్స్ ఏదో కర్నూలు కానీ లేకుంటే హైదరాబాద్ మామూలు బస్సు ఏర్పడతా ఉంది. ఆ పేషెంట్తో పాటు పేషెంట్ తన దానితో పాటు ఒక సపోర్ట్ ఒక అటెండర్ ఇద్దరు కలిసి మరి వారంలో 3 సార్లు పోయి రావడం అనేది వాళ్ళకి అన్ని రకాల ఇబ్బందులు, దాంతో తప్ప ఆర్థికంగా కూడా మనకు చాలా ఇబ్బంది ఉండే పరిస్థితి ఏర్పడుతుంది గతంలో. అటువంటిది ఎక్కడికక్కడ ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతంలో ఈ డయాలసిస్ అందించడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది ఇట్లా రాష్ట్రంలో ఒకటేసారి 40 సెంటర్స్ ఏర్పాటు చేయడం డయాలసిస్ అనేది కూడా దేశం ఎక్కువ లేదు, ఫస్ట్ టైం. మరి ఇటువంటి కార్యక్రమాలు